हेलो फ्रेंड्स, वेलकम बैक टू वीएपी प्रॉपर्टीज रजमंड्री। फ्रेंड्स, ये वीडियो लो 67 स्क्वेयर यार्ड्स ईस्ट फेसिंग टू स्टेयर्स बिल्डिंग చూపిస్తున్నాను। మొత్తం 4 బెడ్రూమ్స్ ఉన్నాయి। ఎవరు కూడా స్క్వేర్ యార్డ్స్ ని చూసి వెనకడుగు వేయొద్దు, ఎందుకంటే స్క్వేర్ యార్డ్స్ కి హౌస్ కట్టేక చాలా తేడా ఉంటుంది। గజాలు చూపించడానికి హౌస్ కి చాలా తేడా ఉంటుంది। హౌస్ అయితే చాలా బాగుంది, చాలా చాలా క్వాలిటీ ఉంది। అండ్ లొకేషన్ కూడా కొంతమూరు మనీష్ ఫంక్షన్ హాల్కి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది। సో అన్ని విధాలుగా మంచి లొకేషన్, మంచి హౌస్, మంచి ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను, అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి। అండ్ ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ఆర్ కాల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు। అండ్ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ఇది 67 స్క్వేర్ యార్డ్స్ టూ స్టేర్స్ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ ఇది। అండ్ మీరు ఆపోజిట్గా చూడవచ్చు, ఇది సిసి రోడ్డు, ఇది నార్త్ సైడ్ వస్తుంది రోడ్డు। నార్త్ సైడ్ నుండి హౌస్లోకి గేట్ తీసుకుని ఎంటర్ అయితే హౌస్ మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది। దీని ఆపోజిట్గా అన్నీ కూడా చూడవచ్చు, రెసిడెన్షియల్ ఏరియా, అందరూ కూడా ఫ్యామిలీస్ ఉంటున్న ఏరియా, వెల్ డెవలప్డ్ ఏరియా। సో ఎటువంటి భయం కానీ ఏమీ లేదు, చక్కగా కొనుక్కుని ఫ్యామిలీకి అయితే ఉండొచ్చు। అండ్ ఆ రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది హౌస్ ఇది, 67 స్క్వేర్ యార్డ్స్ ఇది। అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇది సిద్ధాంతి గారు దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేయించారు ఈ హౌస్, సిద్ధాంతి గారిది। సో వాస్తుపరంగా కూడా అన్నీ చూసుకుని ఆయన కన్స్ట్రక్షన్ చేయించారు, మెటీరియల్ కూడా ఓన్ మెటీరియల్ యూజ్ చేశారు। హౌస్ చాలా బాగుంది చూడండి, మెటీరియల్ అంతా కూడా ఏం యూజ్ చేశారని విజిటింగ్ టైంలో చెప్తారు। అండ్ ఇది హౌస్ కొలతలు వచ్చి 23 అడుగులు ఫేసింగ్, ఇప్పుడు నేను ఉన్నాను కదా ఇది 23 అడుగులు, లోతు 26 అడుగులు। ఇది ఫ్రంట్ పార్కింగ్ ఏరియా, 2-వీలర్ అయితే పెట్టుకోవచ్చు। అండ్ యూటిలిటీ ఏరియా ఈశాన్యం ఇక్కడ వస్తుంది। ఇక్కడ ట్యాప్స్ వచ్చాయి, ట్యాప్స్ కింద బోర్ ఉంటుంది విత్ మోటార్ ఉంటుంది, అండర్ గ్రౌండ్లో ఉంటుంది। అండ్ ఇది నార్త్ సైడ్ 2 ఫీట్ ఉంది సెట్ బ్యాక్, ఇది ఈ సందులోంటి వెళ్తే కామన్ టాయిలెట్ వస్తుంది బ్యాక్ సైడ్। హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎలివేషన్ అది కూడా చూడొచ్చు। అండ్ మెయిన్ డోర్ కూడా ప్యూర్ టేక్ అయితే వాడారు, ఈ ఫ్రంట్ పార్కింగ్ ఏరియా 5 ఫీట్ వైడ్తో ఉంది చూడండి, అంతా కూడా ఆయన దగ్గరుండే వర్క్ చేయించారు ఓన్ మెటీరియల్తో। ఇది మెయిన్ డోర్ తీసుకున్నట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది హాల్, ఆ లెఫ్ట్ సైడ్ కిచెన్, అండ్ అక్కడ మాస్టర్ బెడ్రూమ్, అండ్ ఈ రైట్ సైడ్ ఉండగా అది చిల్డ్రన్ బెడ్రూమ్। సీలింగ్ అది కూడా చూడొచ్చు, రూఫ్ లైట్తో వచ్చింది, అండ్ 4 ఫోకస్ లైట్స్తో అయితే వచ్చింది సీలింగ్ హాల్లో। అండ్ ఇది టీవీ యూనిట్ స్ట్రైట్గా కనిపిస్తుంది, పూజా మందిరం అనేది టీవీ యూనిట్కి పక్కనే ఉంది। హాల్ సైజు 8x14 ఫీట్, 8 అడుగుల వెడల్పు, అండ్ పొడవు 14 అడుగులు ఉంది। అండ్ ఇది నార్త్ సైడ్ డోర్ చూడండి, మొత్తం టేకు గుమ్మం, టేక్ డోర్లు చాలా బాగుంది ఫ్రెండ్స్। ఇది హౌస్ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా, జనావాసం ఉండే ఏరియా, వాస్తుపరంగా కూడా అన్నీ చూసే సిద్ధాంతి గారు కదా అన్నీ చూసే కన్స్ట్రక్షన్ చేయించారు। అండ్ ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది, టీవీ యూనిట్ పక్కనే పూజా మందిరం ఇచ్చారు వాళ్ళు। అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి గ్రానైట్ గుమ్మం, అండ్ ఫ్లష్ డోర్స్ ఇన్సైడ్ అన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు, ఫ్లష్ డోర్స్ వచ్చాయి। ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ సైజు 9.5 అడుగులు వెడల్పు, అండ్ పొడవు 9 అడుగులు, 9.6x9 ఫీట్ సైజ్ ఈ మాస్టర్ బెడ్రూమ్. అటాచ్డ్ టాయిలెట్ దగ్గర నుంచి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విండోస్ అన్నీ కూడా అల్యూమినియం విండోస్ వచ్చాయి విత్ మస్కిటో మెష్తో. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్, 3.5 అడుగుల వెడల్పు, అండ్ పొడవు 9 అడుగులు ఉంది. వెస్టర్న్ కమోడ్, గీజర్ పాయింట్, వాల్ టైల్స్ అనేది పై వైర్కి ఇచ్చారు, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి యూపీవీసీ డోర్ వస్తుంది, వాటర్ ప్రూఫ్ డోర్. హౌస్ చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చింది,
అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. బడ్జెట్ అనేది ఎంత ప్రైజ్ అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, చూడండి. అండ్ ఈ కార్నర్ నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది, సౌత్ వెస్ట్ కార్నర్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. ఇది కిచెన్ ఫ్రెండ్స్, ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండ్ విండో, స్టోరేజ్ కూడా ఉంది. కిచెన్ సైజు 7x6 feet, 7 అడుగుల వెడల్పు అండ్ పొడవు 6 అడుగులు ఉంది. చూడొచ్చు కిచెన్ నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది హాల్. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వచ్చింది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 9x9 feet, 9 అడుగుల వెడల్పు అండ్ 9 అడుగుల పొడవు ఉంది. సీలింగ్ లైట్స్ అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ స్టేజ్లో ఉంది ఇది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి అండ్ నార్త్ సైడ్ సందు నుండి కూడా కనెక్షన్ ఉంటుంది. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఈ సందు నుండి వచ్చి ఈ టాయిలెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 2 feet ఉంది ఇది. అండ్ ఇది టాయిలెట్ ఇండియన్ కమోడ్తో ఉంది, వాల్ టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు. ఇది కూడా 3.5 అడుగుల వెడల్పు అండ్ పొడవు 9 అడుగులు ఉంది. యూపీసీ డోర్ వచ్చింది దీనికి కూడా. గాయస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ చేయండి, లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. సో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇది స్టెప్స్ కింద, ఇక్కడ కూడా చూడొచ్చు టైల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక ట్యాప్ ఉంది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. అండ్ ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్, ఇది 1.5 అడుగులు ఉంది, 1.6 feet, కొంచెం ఇరుకుగానే ఉంది బట్ ఓకే. ఎందుకంటే ఈ గజాలు ఈ కొలతల్లో ఇన్ని ప్రొవైడ్ చేశారంటే మంచి కొలతలు కాబట్టి సెట్ అయింది. అండ్ ఇది లొకేషన్ మనీష్ ఫంక్షనల్ బ్యాక్ సైడ్ ఏరియా వస్తుంది, తేజనగర్ అంటారు ఇది. ఇక్కడ నుండి డీమార్ట్ అన్నీ కూడా చాలా దగ్గర, నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను చూడండి. కింద ఒక టైం పెడతాను వీడియో కింద, టైం మీద క్లిక్ చేసినట్లయితే కనుక వీడియో టైం మూవ్ అవుతుంది. కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా, ఇది కూడా సేమ్ వస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ కింద ఉన్నట్లే వస్తుంది. అన్నీ కూడా కామన్గా ఉంటాయి, సీలింగ్ డిజైన్ ఒకటే మారుతుంది, మిగతా అంతా కూడా రిమైనింగ్ సేమ్ ఉంటుంది. ఈ హాలు 8x14 సైజ్ ఉంది, 8 అడుగుల వెడల్పు అండ్ 14 అడుగుల పొడవు. ఈ పూజా మందిరం టీవీ యూనిట్ అంతా కామన్. ఈ గ్రానైట్ గుమ్మాలు ఫ్లష్ డోర్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, 9.5 అడుగుల వెడల్పు అండ్ 9 అడుగుల పొడవు. అండ్ ఇది టాయిలెట్, టాయిలెట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది వెస్టర్న్ కమోడ్తో. కింద పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఏ మార్పు ఉండదు. 3.5 అడుగుల వెడల్పు అండ్ 9 అడుగులు పొడవుతో ఉంది బాత్రూమ్. అండ్ ఇది మొత్తం 67 గజాలు, 67 square yards. దీని ప్రైజు 42 lakhs చెప్తున్నారు, 42 లక్షలు. బట్ ప్రైజ్ అయితే తగ్గిస్తారు, సిట్టింగ్ వస్తే కంపల్సరీ చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇది కిచెన్, కింద కిచెన్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏ సామాన్లు లేవు, చాలా ఓపెన్గా ఉంది, స్పేషియస్గా కనిపిస్తుంది. 7 అడుగుల వెడల్పు అండ్ పొడవు 6 అడుగులు ఉంది. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, వాల్ టైల్స్, విండో. దీని కాస్ట్ 42 lakhs చెప్తున్నారు, 42 లక్షలు. కానీ సిట్టింగ్ వస్తే తగ్గిస్తానని చెప్పారు, ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, 9x9 సైజ్. హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్, చాలా క్వాలిటీ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ కింద ఉన్నట్లో ఉంటుంది పైన కూడా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ కామన్ టాయిలెట్ కంబైన్డ్గా అయితే ఇచ్చారు. ఇండియన్ కమోడ్ వస్తుంది దీనికి.
ఈ నార్త్ సైడ్ సొంత నుండి వచ్చినట్లయితే కనుక ఈ టాయిలెట్లోకి రావచ్చు. గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఈ టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, పైన కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఇది 67 గజాలు అయినప్పటికీ 4 బెడ్రూమ్స్ వచ్చాయి అండ్ 4 టాయిలెట్స్ వచ్చాయి. అండ్ ఇది లొకేషన్ కూడా మెయిన్ రోడ్ కొంతమూరు మెయిన్ రోడ్కి జస్ట్ 300-400 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. చూడవచ్చు ఏరియా, ఇది సీసీ రోడ్ ఫ్రంట్ అండ్ సీసీ డైన్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అందరూ కూడా చూడండి. కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇన్క్లూడింగ్ సైజెస్ ప్రైస్తో పాటు పెట్టాను. అండ్ ఇది పైన స్లాబ్ ఏరియా, 598 SFT వచ్చింది పైన. ఓవరాల్గా కింద పైన కూడా స్లాబ్ ఏరియా 1000 SFT పైన ఉంటుంది, 1100 SFT పైన ఉంటుంది. చూడండి ఇక్కడ నుండి సరౌండింగ్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఎక్కువ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. పైన మీరు చూడొచ్చు 2 వాటర్ ట్యాంక్లు ఇచ్చారు, 500 లీటర్స్ 2 వచ్చాయి. ఒకవేళ రెంట్కి ఇచ్చినట్లయితే కనుక ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉండేటట్లు డిజైన్ చేశారు. అండ్ ఇది బ్యాక్ సైడ్ వెస్ట్ సైడు, దగ్గరలో టెంపుల్ కూడా ఉంది. చూసారు కదా చాలా బాగుంది. మరొకసారి దీని డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి. ఇది 67 గజాలు, ఈస్ట్ ఫేసింగ్, 2 స్టేర్స్ బిల్డింగ్, 4 బెడ్రూమ్స్ ఉంటాయి, 4 టాయిలెట్స్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ 42 లాక్స్ చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. అండ్ ఇది కొంతమూరులోని మెయిన్ రోడ్కి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ వర్షం పడినా కూడా కిందకి రాకుండా పైన రేకైతే వేశారు. అండ్ ఈ లొకేషన్ నుండి సరౌండింగ్స్లో ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా ఎంత దూరంలో ఉన్నాయి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. కావలసిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VIP ప్రాపర్టీస్ రాజమండ్రి.